నమ్మే వెంకటేశ్వర స్వామికి, మా కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మా దేవ మా దైవమే. రేపు 10 గంటలకు ప్రమాణం చేస్తా. ఈరోజు మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా లోకేష్, 2014 నుంచి 2019 దాకా మేము ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము మా ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేశాము. ఆ ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే మాకు బంగారు గని పడింది. ఆ బంగారు గనిలోంచే బంగారం తీసి మేము రాజకీయం చేశాము. మేము ఎక్కడా చేయలేదని నువ్వు నేను వెంకటేశ్వర హౌన్సిల పాదయాత్ర ఎక్కడన్నా చిన్న దేవాలయం ఉన్నా కూడా ప్రమాణం చేయి. నువ్వు నీలో నిజాయితీ ఉంటే నువ్వు లోకేష్ కాదు, నువ్వు పులికేశి కాదు, ఎర్రి పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ విజ్ఞత వదిలేస్తా అట్టని చెప్పి మీరు చేయరని నేనేం చేయను కదా. రేపు 10 గంటలకు చేసి తీరుతున్నారు. రేపు అలాగే నారాయణ కూడా అడుగుతున్నా, అయ్యా అమరావతిలో నీకు బెనామీలు పొలాలు లేవని, మేము ఎక్కడా కూడా కాలేజ్ ఫీజులు అక్రమాలు చేయలేదని, మేము పెంచి దోపిడీలు చేయలేదని ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం ఆయనకు కూడా ఉందని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్ కరోనా టైంలో మేము డబ్బులు పెద్దగా గుచ్చుకోలేదని, మాకు ఎక్కడ బినామీల పేరు మీద ఆస్తులు లేవని అని ఈరోజు నారాయణ ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఉంటే వచ్చి ప్రమాణం చేయండి. ఇదే కదా అడుగుతా ఉన్నా. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని, నా స్థాయికి సంబంధించి ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి. తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరం కూడా మేము ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు, మాకు ఎక్కడ కూడా 1 రూపాయి సహకారం అందలేదు. మేము చిత్తశుద్ధితో రాజకీయాలు చేశాం, నిజాయితీగా రాజకీయాలు చేశాం. ఈరోజు మీ పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులతో సహా మేము సత్య హరిశ్చంద్రులమి, మచ్చలేని నాయకులమి, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, ఒక లేఅవుట్ సంబంధించి ఎక్కడ 1 లక్ష తీసుకోలేదని ప్రమాణం చేసే దమ్ము మీకుందని అడుగుతున్నా. ఎస్ అనిల్ కుమార్ యాదవ్కి నీ మీద నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద అన్నింటికి మీద కూడా ప్రమాణం చేసే ధైర్యం దమ్ము రేపు 10 గంటలకి వెంకటేశ్వరంలో నువ్వు చెప్పిన గూడూరు చెన్నూరు లో బృందావనంలో 4 ఎకరాలు, ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు, అల్లీపురానికి సంబంధించి, సాదాపురం సాదావరిపాలెం సంబంధించి, నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి, ఇనమడుగులో అశ్విన్లోకి నువ్వు చెప్పి దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన మీద వేసిన అలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు అని చెప్పేదానికి. దీంట్లో కూడా నువ్వు చెప్పిన దాంట్లో కూడా దంతోలు దామరమడుగులో కూడా తప్పుడు లెక్కలు చెప్పావు. దానికి సంబంధించి కేవలం 26 చిల్లర ఎకరాలు 1-2 ఎకరం మాత్రమే. దానికి సంబంధించి నేను చెప్పాను, నేను అమ్మిన ఆస్తుల గురించి కూడా చెప్పునుంటే బాగుండేది. నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు లోకేష్ నాకు బాకీ చాలా ఉన్నాడు. ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఎవరు ఇస్తారు ప్లీజ్? ఒక పక్క నారాయణ నా మీద 200 కోట్లతో దింపాము, 200 కోట్లు 5 లక్షల పిల్లల మీద భారం వేసి 200 కోట్లు కావాలని వాళ్ళ మీద రక్తం పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు ఏదైతే పెట్టి నా మీద పెడుతున్నావో ప్లీజ్, నా డెఫిషిట్ మనీ 1000 కోట్లు అన్నావు, లాస్ట్కి కొండంతో ఎలికని పట్టినట్టు పట్టుమని 10-15 కోట్లు కూడా చూపించలేకపోయావు. నేను అమ్మిన ఆస్తిని మర్చిపోయి దాచిపెట్టావు. కాబట్టి ఈ 900 చిల్లర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్? పులికేసి ఎరి పుష్పం ఇస్తే అంత తీకిపోయినా దయుంచి 200 కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తాను, నాకు కూడా సులువుగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి విధంగా నా ఎన్నికలకి 50 లక్షలు ఇవ్వాలని చూశాడు, అదేవిధంగా నువ్వు కూడా 200 కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని, లేదా వీళ్ళ దగ్గర నుంచి అయినా ప్లీజ్ దయించి ఆస్తులన్నా నాకు ఇప్పించండి, ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి. సునీల్ అన్నకి చెప్పా, అన్న 100 నువ్వు తీసుకో, 20 నాకు ఇవ్వు. బృందావనంలో మీకు చెప్పే పత్రికా లేఖలకి 3.5 ఎకరం మీరు తీసుకోండి, 6 ఎకరం నాకు ఇవ్వండి. ఇస్కాన్ సిటీలో 14 ఎకరాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 14 నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరు కూడా ప్రెస్ వాళ్ళు అందరూ కూడా తీసుకోండి దయచేసి ప్లీజ్, మీకు కూడా బాగుంటుంది కావాలి. వీటి మీద లేదు ఈ ఆస్తులన్నీ అనీలియే అని ప్రమాణం చేయమనండి. ఈ ఆస్తులన్నీ అనీలియేనా, మిమ్మల్ని వదిలే ఈ అనీలియేనన్న ప్రమాణం చేయమనండి. అదన్నా చేయండి. అది చేయలేము, ఇది చేయలేము, బుట్ట బట్టగా చేస్తానంటే కూర్చున్న దానికి నేనేమన్నా నీ ఇలాగ ఆల్పిత్ర ఉండనుకున్నా? అనీలకి టికెట్ రాదంటాడు. ఒరే నాకు టికెట్ రాదంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను కదా, దానికైనా సవాల్ స్వీకరించే తీము. ఒక మగాడిలాగా ఉంటా, బీ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ ఒక నింద వేసిన అలిగేషన్ వేసిన ఫేస్ ఇట్. నాకు తెలిసి అన్నిటికీ వివరణ ఇచ్చినట్టున్నా ఆయన ఇచ్చిన దీన్ని అన్నిటికీ కూడా. ఆ 1000 కోట్లు నా బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, లేదా వాళ్ళ దగ్గర నుంచి అయినా ఆస్తులు ఇప్పించండి. ఇప్పుడు ఆ సాదావారిపాలెం తెలుగుదేశం నాయకుడిదే కదా, రాయించేయబ్బా ప్లీజ్, మీ నాయకుడే కదా, రాయించేయా 12 ఎకరాలు హ్యాపీగా ఎలక్షన్ చేసుకుంటా. నిందలేసాం, తప్పించుకున్నాం,
పులికేసి మాట్లాడద్దు, డాక్యుమెంట్ రిలీజ్ చేసే అంట. ఒరే నా రీ నా పేరు మంచి ఉన్నాయని డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఐదు డాక్యుమెంట్లు అంటే ఎట్టబ్బా చెప్పు. నా 2014 మేము ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 2 ఎకరాల్లోనే బంగారు గనితోనే ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లు చేసాం, మాకు ఎవరూ చేయబుదిరి లేదు, మాకు ఎవరూ సాయం చేయలేదు, మేము ఎక్కడా చేయలేదు అని చెప్పు ధైర్యం ఉంటే. చిన్న గుడిలో ప్రమాణం చేయి, నేనే వెంకటేశ్వర స్వామి కూడా వస్తున్నా అట్ట పాదయాత్రలు అనేది దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయంలో ప్రమాణం చేయి, నీళ్ళు ఒంట్లో దమ్ము ధైర్యం సిగ్గు శరం మానవ లజ్జ ఉంటుంది. అవతలోడి మీద మంత తేరకున్నాడా నిందలేసేదానికి, అవతలోడి మీద బురదేసేదానికి, నీ పక్కనే పార్టీలో చేరితే వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు అయిపోతారా? కనీసం ఇచ్చినోడికైనా బుద్ధి లేదనుకో, బా వాడు ఎవడో కానీ ఇచ్చినోడు నా శ్రేయకు రాసినయ్యా పాపమా పాపం ఏదో చేయాలనుకున్నారు. నేను సామి చెప్తుంటా ఇప్పుడు చెడపకు రాసేడేవు నన్ను ఏదో వేసి పులికేసి ఇయ్యాలనుకున్నాడు, ఆ పులికేసి అని తెలియకపోయా. ఈరోజు నా నెల్లూరు నగర ప్రజలకి ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. రేపు ప్రమాణం చేస్తాను, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతా, జాతకాన్ని నమ్ముతా, అన్నీ నమ్మేవాడిని నేను, అర్థమైందా? నేను వేస్తా 2024 దేవుడు చూస్తాడు. మీరు ప్రమాణం చేయాలి, మీకు దమ్ము లేదు కాబట్టి, మీలో ఒంట్లో నిజాయితీ లేదు కాబట్టి మీరు ప్రమాణం చేయరు. ఏం తప్పు చేయకపోతే ప్రమాణం చేయొచ్చు? మీరు ఇచ్చిన దాంట్లో ఇది నాదే ఒప్పుకున్నా, నాది ఎంత 2.5 ఎకరా 2 కోట్లు 4 కోట్లు నా ఊర్లో నేను అమ్మిన పొలం మాత్రం చెప్పరా? 2019 నవంబర్లో అమ్మానయ్యా, అది చెప్పరా? మానేసుకొని చెప్పా 3000 కాదు 300 కాదు 30 కోట్ల రూపాయలు కూడా నేను సంపాదించుకోలేదు ఆస్తులు అని మానేసుకొని చెప్పానా నేను? అది అనిల్ కుమార్ యాదవ్ అంటే. రేపు వెంకటేశ్వర స్వామి రేపు 10 గంటలకు మీరు అందరూ కూడా రండి. ఈరోజు నేను చెప్పిన ప్రెస్ మీట్లో అతను వేసిన అలిగేషన్స్లో తూచా తప్పకుండా ఒక అక్షరం కూడా తప్పు కాదు. నా మీద వేసిన ఈ లేఅవుట్ ఏదైతే గూడూరు 120 ఎకరాలు 58 ఎకరాలు లేఅవుట్తో నాకు సంబంధం లేదు, బృందావనంలో 4 ఎకరాలు, ఇస్కాన్సిల్లీ 85 ఎకరాలు, సాదావారి పొలంలో పొలం, అల్లీపురంలో పొలం, అలాగే రాకేష్ అశ్విన్ పేరు మీద 400 అంటున్నారు. ఫస్ట్ కార్పొరేటర్లు ఎవరు నాయకులు ఎవరు తెలుసుకోమని నా పప్పుని అమ్మ ఫీల్ అయిపోతున్నాడు. మా కార్పొరేటర్ కష్టపడి గెలిస్తే నా సౌకర్యంగా మా పేరు కాబట్టి ఏ పేరు చెప్తున్నాడు అని మా కార్పొరేటర్ ఫీల్ అవుతున్నాడు. అబ్బా బాధే కదా, ఒకరు గెలిస్తే ఒకరి పేరు చెప్తే ఎవరికైనా. ఎవరు అలిగేషన్ వేసాడు కోర్టులో పరువు నష్టదాయం వేసాము? భగవంతుడు కోర్టులోనే వేస్తున్నా, ఆ భగవంతుడు తెలుస్తాడు అంతే కదా, అర్థమైందా? ఇంకా ఆయన వేసాడు ఈయన వేసాడు నేను కోర్టు చుట్టూరు కాగితాలు రాసుకుంటా పోతా ఉండాలి, సంతకాలు పెట్టుకొని కోర్టులు వేసుకొని సంతకాలు పెట్టుకుంటా పోతా ఉండాలి. భగవంతుడు కోర్టులోనే సంతలోనే సిద్ధమైన ఆ భగవంతుడు చూసుకుంటాడు మనోడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడా లేదా కూడా అని. నా దెబ్బకి నా సమీరంగా ప్యాంటులు తడిపి రాత్రి రాత్రి ఇన్ఛార్జీలు అనౌన్స్ చేశారు. ఆ మాత్రం భయం ఉండాలి అనిల్ కుమార్ యాదవ్ అంటే, ఒంట్లో ఆ మాత్రం భయం ఉంది. దగ్గరగా చూసాడులే కౌన్సిల్ నన్ను, కావాలంటే నా చెన్నై లేదా 50 కోట్లు ఇల్లు అన్నాడు కదా, నా పిల్లలు ఇక్కడే ఉన్నారు, రేపు ఎల్లుండి పోతున్నాడు, నా కొడుకు చేత నా ఇంటి వీడియో సెల్ఫీ తీసి పంపిస్తా చూసుకోమను, అది 50 కోట్లు చేస్తుంది, ఆ బాడీకి ఎంత చేస్తుంది అది కావాలంటే. ఇఫ్ యూ వాంట్స్, అది కూడా రేపు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళినప్పుడు నా కొడుకు చెప్తా ఒక సెల్ఫీ తీసి పంపిందన్నా.